సికింద్రాబాద్ రూబీ హోటల్ పేలుడు ఘటనలో కీలక ఆధారాలు క్లూస్ టీమ్ సేకరిస్తోంది. ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే మీరు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు లోపల సెల్లార్లో ఇప్పటికీ కనీసం లోపలికి వెళితే ఊపిరి అందని పరిస్థితి కనిపిస్తుందని క్లూస్ టీమ్ చెందిన కొంతమంది మనతో మాట్లాడారు. లోపల కాసేపు అక్కడ ఉన్న గాలి పీల్చలేకపోతున్నాము, ఊపిరి అందడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఘటన జరిగినప్పుడు లోపల పేలుడు సంభవించినప్పుడు మొత్తం కింద ఉన్న బైక్లన్నీ ఒక్కసారిగా కాలిపోయినప్పుడు ఆ వచ్చే పొగ, ఆ పొగ ద్వారా బ్యాటరీలన్నీ కూడా తగలబడిపోతే వచ్చే ఆ వాయువులు, విషవాయువులన్నీ కూడా పీల్చలేక ఎంత ఇబ్బంది పడ్డారో. అందుకే 8 మంది ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారంటే ఎంత దారుణమైన పరిస్థితి చూడొచ్చు. లోపల క్లోజ్ టీమ్ సెల్లార్ లోపల కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక పక్క ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏదైతే అక్కడున్న ఫోటోలతో పాటు అక్కడున్న పరిస్థితి, ప్రధానంగా ఏవైతే పేలుడుకు సంబంధించి కారణాలు ఉంటాయనేది కూడా కీలకమైన ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ డోర్లు కానీ అవన్నీ కూడా కాలిపోయిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఆ మంటలు అవన్నీ, అంటే ఇక్కడ మనం మాట్లాడినప్పుడు అంతా కూడా ఒకటే చెప్తున్నారు, మంటల వల్ల ఎవరు చనిపోలేదు, మంటల వల్ల కాలిపోయి ఎవరు బూడిదవ్వలేదు. కానీ ఏవైతే ఆ పొగలు చుట్టుముట్టాయో ఆ ప్రమాద తీవ్రత వల్ల మాత్రమే ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారనేది కూడా చెప్తున్నారు. అయితే బయట ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మాటలతో బలం చేకూరేలా క్లూస్ టీమ్ సేకరిస్తున్న ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా లోపల అతి కష్టం మీద లోపల ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ చల్లారిపోయినా కానీ మంటలు పైకి కనిపించకుండా చల్లైనప్పటికీ కూడా విషవాయువుల ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి సెల్లార్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. లోపలంతా కూడా ఒక పేలుడు జరిగితే ఏ విధంగా మొత్తం అదంతా కూడా పైన పెచ్చులుడిపోయి గోడ పెచ్చులు ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు ఏ స్థాయిలో ఊడి కింద పడతాయో అదే పరిస్థితి సెల్లార్ లోపల కింది భాగంలో కూడా మనకి కనిపిస్తుంది. దాదాపు 37 బైకులు ఇప్పటికీ నామరూపాలు లేకుండా కాలిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో మంటలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయో, ఆ మంటల ప్రభావానికి బ్యాటరీలు తగలబడిపోవడంతో పొగలు ఏ విధంగా చుట్టుముట్టాయో ఆ ప్రమాద తీవ్రత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ లోపల అదే పరిస్థితి కనిపిస్తుందని క్లూస్ టీమ్ అంటున్నారు. ఖచ్చితంగా దీనికి కారణం అయితే ఒకటే అర్థమవుతోంది, కింద సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ ఏవైతే ఉన్నాయో అవి పేలిపోవడం వల్ల, ఒకదానితో ఒకటి అంటుకోవడం వల్ల ఇంత భారీ ప్రమాదం జరిగింది. ఈ విధంగా విషవాయువుల ప్రభావానికి పైన హోటల్లో ఉన్న స్టే చేస్తున్న వారికి ఊపిరి అందని పరిస్థితి కనిపించింది. కింద సెల్లార్లో అప్పుడు ఎవరూ లేరు, ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఇంకా వారి పరిస్థితి కూడా కనీసం మనం గుర్తుపట్టలేనంతలా మారిపోయేది. ఆ స్థాయిలో ప్రమాద తీవ్రత ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. రూబీ హోటల్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించి ఇప్పుడే అవన్నీ కూడా తీసుకువెళ్తున్నారు ఉన్నతాధికారులకి. అవి ఇచ్చిన తర్వాత ఆధారాలకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించిన తర్వాత ఈ విషయంలో పూర్తి స్థాయిలో, అంటే ఇప్పటివరకు కూడా అధికారులు ఏవైతే ప్రకటనలు చేస్తున్నారో వాటికి క్షేత్రస్థాయిలో ప్రమాదానికి కారణాలు ఏంటనేది ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత బరితెగించి ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి కింద సెల్లార్లో ఎలక్ట్రికల్ బైక్ షో నిర్వహించడమే కాదు, అక్రమంగా మరోపక్క పైన హోటల్ను కూడా రన్ చేస్తున్నారు. ఇదొక తప్పైతే హోటల్కి ఒకే మార్గం ఉంచారు, ఎక్కడా బయటపడడానికి అవకాశం లేదు. ఎవరైనా ప్రాణాలు కాపాడుకోవాలంటే విండో నుంచి పైన దూకాల్సిందే. అందువల్ల ఆ సమయంలో అనేక మంది కిందికి దూకారు, దూకే ప్రయత్నం చేసి అవ్వక కొంతమంది లోపలే ఉండిపోయిన పరిస్థితి, ఏం జరుగుతుందో కనిపించలేదు, అంత గందరగోళ వాతావరణం. ఇదంతా ఇలా ఉంటే మరోపక్క చూస్తే ఇప్పటికీ ఆ ప్రమాద తీవ్రత కింద సెల్లార్లో దానికి సాక్ష్యంగా కనిపిస్తోంది. రాత్రి జరిగిన ఘటనకు నిదర్శనంగా కనిపిస్తోంది. కింద సెల్లార్లో ఒక బీభత్స వాతావరణం అయితే మీరు చూడొచ్చు. కాలిపోయిన బైకులు, పైనుంచి కూడా సీలింగ్ అంతా పగిలిపోయి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థాయిలో సెల్లార్లో పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిబంధనలు పాటించరు. అదేవిధంగా ఏదైనా జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఆ కాసేపు స్పందించి హడావుడి చేస్తారు, ఆ తర్వాత తిరిగి పట్టించుకోరు. సహజంగా ఇదే జరుగుతోంది. అదే పరిస్థితి తిరిగి పునరావృతమైంది. ఆ రోజు ఆ సమయంలో
అధికారులు మాట్లాడినప్పటికీ కూడా ఆ తర్వాత చర్యలు తీసుకునే విషయంలో కొంత నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఆ నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఎస్ఎల్ఆర్లో పరిస్థితి చూడొచ్చు, క్లూస్ టీం కీలక ఆధారాలు సేకరిస్తున్నారు, బైక్లన్నీ కూడా తగలబడిపోయిన పరిస్థితి, మొత్తం 30కి పైగా బైక్లు అక్కడ లోపల ఉన్నాయి, ఏ బైక్ కూడా ఆ బ్యాటరీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి, ఇంకా ఏవైతే మెటల్ భాగం ఉంటుందో అంతవరకు మాత్రమే మిగిలింది, మిగతా అంతా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా పేలుడు దాటికి కింద ఏదైతే పేలుడు దాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు మనం. కిందంతా కూడా గోడ ఒక్కసారిగా కొండలు బ్లాస్ట్ అయినప్పుడు ఏ విధంగా రాళ్ళు ఎగిరి పడతాయో అదేవిధంగా ఇక్కడ కింద పరిస్థితి చూడొచ్చు. వారి దగ్గర ఉన్న అధునాతన పరికరాలతో అధునాతన కెమెరాలతో కీలక ఆధారాలు క్లూస్ టీమ్ సేకరిస్తున్నారు. ఈ ఆధారాలే ఈ ఘటనకు సంబంధించి మూల కారణాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రికల్ బైక్స్ అనేక సార్లు కాలిపోయాయి, పక్కన పార్క్ చేసినప్పుడు పేలిపోయాయి, అదేవిధంగా ఎండల తీవ్రతకి బ్యాటరీ ఒక్కసారిగా హీట్ ఎక్కి పగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఎలక్ట్రికల్ బైక్ అంటేనే భయపడే పరిస్థితి. అలాంటిది ఇన్ని బైక్స్ ఒక్కసారిగా కాలిపోవడం, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఎంతవరకు ఈ బ్యాటరీ అనేది సేఫ్ సైడ్, నిజంగా ఇక్కడ కాలిపోవడానికి కారణాలు ఏంటి, ఈ స్థాయిలో అనేది కూడా ఒక రకంగా దీని మీద అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ షోరూమ్స్లో ఎంతవరకు వాళ్ళంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారు, ఇలాంటి ఘటనలు ఏదైనా షోరూంలో జరిగితే పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసమే అసలు ఏం జరిగింది అని మూలాల్లోకి వెళుతున్నారు. ప్రమాద తీవ్రతకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటనేది కూడా దృష్టి సారించారు.